కేసీఆర్ నిర్ణయం తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్ కరోనా కారణంగా మార్చి నుంచి తెలంగాణలోని అనేక ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు నెల నెల సగం జీతం మాత్రమే వస్తోంది వైద్య పోలీస్ పారిశుధ్య విద్యుత్ వంటి కొన్ని శాఖలు మినహాయిస్తే చాలా శాఖల ఉద్యోగులు సగం జీతంతోనే కాలం వెల్లదిస్తున్నారు మే నెలలో లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆ నెలలో తమకు ప్రభుత్వం పూర్తి జీతం ఇస్తుందని ఉద్యోగులు భావించారు అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోలేదు అయితే తాజాగా జూన్ నెల విషయంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి నెలకొంది ఈ నెల అయినా తమకు పూర్తి జీతాలు వస్తాయో లేదో అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు అయితే దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వారిని టెన్షన్ పెడుతోంది మరోవైపు ఈ నెల జీతం పింఛన్ కోతలు పెట్టొద్దని ఉద్యోగ ఉపాధ్యాయుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు సీఎం కేసీఆర్ సహా సీఎస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి జేఏసీ నేతలు ఇమెయిల్ ద్వారా వినతి పత్రం పంపించారు మరోవైపు ఇదే అంశంపై తెలంగాణ నాన్ ఉద్యోగల ఉద్యోగుల సంఘం టిఎన్జిఓ సైతం తమ సమావేశంలో కీలకంగా చర్చించింది జూన్ నెలలో పూర్తి జీతం ఇవ్వడంతో పాటు గత మూడు నెలల బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది